హలో ఫ్రెండ్స్, పురుషులు పెళ్లి చేసుకునే అమ్మాయిలలో ఉండకూడని అనేక చెడు లక్షణాలను గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎంతో స్పష్టంగా వివరించడం జరిగింది. వాటిలో అత్యంత ముఖ్యమైన 10 లక్షణాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, కొంతమంది స్త్రీలు పురుషులతో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వారితో చనువుగా ఉంటారు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషుడు ప్రశాంతంగా ఉండలేడు. నెంబర్ 2, పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలను నడిపిన స్త్రీలను కూడా వివాహం చేసుకోకపోవడం మంచిది. అలాంటి స్త్రీలు వివాహం తర్వాత కూడా గత సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, కొంతమంది స్త్రీలు నిత్యం అలంకరించుకుంటూ అందానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి స్త్రీలు వివాహం తర్వాత కూడా అలంకరణకే అధిక సమయాన్ని కేటాయిస్తారు. భర్తకు కుటుంబ సమస్యలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు. నెంబర్ 4, అతి తెలివి, అత్యాస, క్రోధం గల స్త్రీలు చాలా ప్రమాదకరం. ఈ లక్షణాలు గల స్త్రీలను పురుషులు పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిది. నెంబర్ 5, కొంతమంది స్త్రీలు డబ్బు సంపదలపై అధిక వ్యామోహం కలిగి ఉంటారు. అలాంటి వారిని వివాహం చేసుకుంటే పురుషుడి జీవితం సర్వనాశనం అవుతుంది. నెంబర్ 6, ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండే స్త్రీలను కూడా వివాహం చేసుకోరాదు. అలాంటి వారు కుటుంబ వ్యవహారాలపై చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. నెంబర్ 7, పెద్దవారిని గౌరవించని స్త్రీలు ఎంత అందంగా ఉన్నా సరే వారిని కూడా పురుషులు వివాహం చేసుకోరాదు. నెంబర్ 8, కొంతమంది స్త్రీలు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. అలాంటి స్త్రీలను వివాహమాడిన పురుషుడు సంతోషంగా ఉండలేడు. నెంబర్ 9, కొంతమంది స్త్రీలు నిత్యం అబద్ధాలు చెబుతూ వాటినే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ భర్తతో కూడా నమ్మకంగా ఉండలేరు. నెంబర్ 10, బద్ధకంతో ఉండే స్త్రీలు ఇంటి పనులను చక్కబెట్టలేరు. కాబట్టి బద్ధకం గల స్త్రీని వివాహమాడిన పురుషుడు సుఖంగా ఉండలేడు.